కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జరిగిన కీలక ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. మహారాష్ట్ర హర్యానా సాధారణ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలతో పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బీజేపీ తమ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడం ఆ పార్టీ వ్యూహాల బలమని చెప్పాలి. ఒకసారి మహారాష్ట్ర విషయాన్ని పరిశీలిస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ వచ్చినా శివసేనను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో కలిపి ప్రీపోల్ అలయన్స్ ఏర్పాటు చేసుకుంది బీజేపీ. 288 స్థానాలుగా ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 158 స్థానాలను గెలుచుకొని అధికార పీఠాన్ని చేపట్టనుంది శివసేన బీజేపీ కూటమి. అలాగే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్కు చేరుకోలేకపోవడంతో శివసేన మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నాయి. దీనికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు కూడా ఇప్పటికే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక పదవుల పంపకం ఏ విధంగా ఉండబోతుంది అనే ఆసక్తి కూడా నెలకొంది. ముఖ్యంగా మరోసారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారా అనే సందేహం కూడా నెలకొంది. మంత్రి పదవుల పంపక విషయంలో సైతం ఉత్కంఠ నెలకొంది. అధికారాన్ని ఇరు పార్టీలు చెరి 2.5 సంవత్సరాలు పంచుకోనున్నారా అనే ప్రచారం కూడా ఊపందుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు కీలకమైన నేపథ్యంలో శివసేన సీఎం పదవి తమకు ఇవ్వాలని పట్టుబడుతుంది. మరోవైపు శివసేన యువనేత ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకు ఉప ముఖ్యమంత్రి పదవి బీజేపీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు కూడా కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక హర్యానా ఫలితాన్ని ఒకసారి చూస్తే 2014 ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి మాత్రం మ్యాజిక్ ఫిగర్కు 6 సీట్ల దూరంలో ఉంది. 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ఇతరుల మద్దతు తప్పనిసరైంది. మరోవైపు కాంగ్రెస్ కూడా 31 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ దక్కకుండా చేసిన జేజేపీ పార్టీ 10 స్థానాలను గెలుచుకొని కింగ్ మేకర్గా నిలిచింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు 7 స్థానాలలో గెలిచారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అలాగే జేజేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి బీజేపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులు ఏర్పడకుండా వ్యూహాలు రచిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ మినహా అన్ని పక్షాలను కలుపుకపోతామని ప్రకటించింది. అందుకోసం కాంగ్రెస్ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాను కూడా రంగంలోకి దింపింది. మరోవైపు దుష్యంత్ చౌతాల నేతృత్వంలోని జేజేపీ పార్టీ మాత్రం తమ మద్దతు విషయంలో రేపు లెజిస్లేటివ్ పార్టీ సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు బీజేపీ స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు జేజేపీ బీజేపీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కావాలని ఆశిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరికొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంది.